తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా మౌనికను ఆహ్వానిద్దాం మౌనిక ఎంపిక చేసుకున్న పాట బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసినటువంటి సత్యహరిశ్చంద్రలోని భక్తయోగ పదన్యాసి వారణాసి అన్న పద్యం దేవి కష్టములెట్లున్నను మహాపుణ్య క్షేత్రమైన వారణాసిని దర్శించితివి. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాద్రవకరాసి వారణాసి స్వర్ణదీతట సౌభాసి వారణాసి పద్యానికి. ఎందుకంటే అంత దృఢమైన గాత్రంతో పాడేటటువంటి వారు అన్నమాట. శివకుర్తి నాగేశ్వర గారు పాడినటువంటి పద్యం ఇది. ఆయన కూడా చాలా చాలా ప్రఖ్యాతి ఈ పాత్ర వేసినందుకు. వారణాసి వాటి ప్రఖ్యాతిని గురించి చెప్పడం, వాటి పుణ్యక్షేత్రం యొక్క ప్రాశస్తాన్ని చెప్పినటువంటి పద్యం ఇది. అందుకనే వారణాసి ఆ సీన్ స్టార్ట్ అవ్వగానే వచ్చేటటువంటి మొట్టమొదటి పద్యం నాటకంలో కూడా. బాగా పాడేవమ్మా ఆ పదన్యాసి దగ్గర సంగతి కొంచెం నీకే తెలుసు, ఇంకొకసారి పాడేసే అది భక్తయోగ పదన్యాసి ఫస్ట్ సంగతి. భక్తయోగ పదన్యాసి పదన్యాసి వారణాసి ఇంకొకసారి బాగా వచ్చేస్తుంది. భక్తయోగ పదన్యాసి వారణాసి
పదన్యాసి అన్ని కూడా క్లీన్గా ఉండేటట్టు చూడు. ఆల్మోస్ట్ దేర్ వస్తుంది. భక్త యోగ పదన్యాసి ఫస్ట్ క్లాస్. ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతిసారి ఏమి పెద్ద కరెక్షన్స్ ఇవన్నీ చెప్పేది కదా, మీకే తెలుసు. మంచి మంచి వాల్యూమ్తో పాడావు, ధన్యవాదాలు.